ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ విభూది బుధవారము. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2:12 నుండి 18 వరకు. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2:12 నుండి 18 వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయుడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెనను ఇయ్యవచ్చును. అప్పుడు మీరు అతనికి ధాన్యము, ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు, ఉపవాసము చేయవలయునని ప్రజలకు ఆజ్ఞయిండు, వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేను. ప్రభువునకు ఊడీగము చేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడు అని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చెయ్యకుందురుగాక అని ప్రార్థింపవలయును. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆధారము చూపెను, తన ప్రజలను కనికరించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచేయుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచేయుము. అనుకూల సమయమిదే, దేవునితో సఖ్యపడుడు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2:5:20 నుండి 21 వరకు మరియు 6:1 నుండి 2 వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2:5:20 నుండి 21 వరకు మరియు 6:1 నుండి 2 వరకు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయభారులమై దేవునితో సఖ్యపడునని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలయునని అట్లు చేసెను. మీరు పొందిన దైవకృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 6:1
ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదహారవ వచనము నుండి 18వ వచనము వరకు పదుగురు కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబీకులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేలతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయినప్పుడు నీ కుడిచేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లైన రహస్య కార్యములనిల్లా గుర్తించు నీ పిత, నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లైన రహస్యకార్యములనిల్లా గుర్తించు నీ పిత, నీకు తగిన బహుమానము నొసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లైన రహస్య కార్యములనిల్లా గుర్తించు నీ తండ్రి, నీకు తగిన బహుమానమునొసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.